బీఆర్ఎస్ చరిత్ర మీకు బాగా తెలుసు. బీఆర్ఎస్ పుట్టిందే మీ కళ్ళ ముందర. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి, తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడానికి. 50 ఏళ్ళు కాంగ్రెస్ ఈ దేశాన్ని పరిపాలించింది. ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తూ ఉంది. వాళ్ళ వైఖరి ఏందో మనం చూస్తూ ఉన్నాం. మీ అందరిని కూడా నేను కోరేది, మీరు అన్ని విషయాలు ఆలోచన చేయాలి. ఒక పటాన్ చెరువుల్ని ఉదాహరణ తీసుకుంటే, ఇక్కడ పరిశ్రమల కాలుష్యం వల్ల మీకు ఎటువంటి నీళ్లు దాపినారు కాంగ్రెస్ రాజ్యంలో? ఆ నీళ్లు తాగితే ఇక్కడ ఎటువంటి జబ్బులు వచ్చేటి, ఎటువంటి చర్మ వ్యాధులు వచ్చేటి? ఈరోజు మన సొంత రాష్ట్రం కాబట్టి మనకు ఏర్పడ్డది కాబట్టి, మన కడుపు నొప్పి ఉంటుంది కాబట్టి, మిషన్ భగీరథతోని ప్రతి ఇంటికి నీళ్లు పొద్దున్నే అందిస్తూ ఉన్నాం. ప్రతిరోజు పరిశుభ్రమైన నీళ్లు అందిస్తూ ఉన్నాం. మీకు ఇప్పుడు ఆ జబ్బుల బాధ కూడా తప్పింది, ఆ రోగాల బాధ కూడా తప్పింది. కార్మికుల యొక్క అవసరాల కోసం ఇక్కడ మనం 350 పడకల ఆసుపత్రి, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడే శంకుస్థాపన కూడా చేసుకున్నాం, అది నిర్మాణం అవుతా ఉంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పటాన్ చెరువులో కాలుష్యం తగ్గాలి. కాలుష్యం తగ్గడానికి కాలుష్య రహిత పరిశ్రమలు ఇక్కడికి ప్రోత్సహిస్తూ ఉన్నాం. సుల్తాన్పూర్లో మెడికల్ డివైజెస్ పార్క్ వచ్చింది. గుండెకు వేసే స్టంట్స్ కూడా హార్ట్ జబ్బు వచ్చిన వాళ్లకు మన పటాన్ చెరువులనే తయారవుతున్నాయి. కంటి వెలుగు అద్దాలు 80 లక్షల మందికి ఇచ్చినాం రాష్ట్రంలో. ఆ అద్దాలు తయారు చేసి అంతకుముందేమో పోయినసారి చైనా నుంచి తెప్పించినాం, కానీ ఇక్కడనే మన పటాన్ చెరువు నియోజకవర్గంలోనే ఆ అద్దాలు కూడా తయారవుతా ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో మీరు హైదరాబాద్లో కలిసిపోయినారు ఆల్మోస్ట్, పటాన్ చెరువు వేరే కాదు ఇప్పుడు. ఇక్కడ 2 కార్పొరేటర్లు కూడా ఉన్నారు, 3 కార్పొరేటర్లు కూడా ఉన్నారు, జిహెచ్ఎంసీలోకి వచ్చేసినారు. కాబట్టి మీ దగ్గర బ్రహ్మాండమైన కాలుష్యం లేనటువంటి ఐటీ పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నాయని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఔటర్ రింగ్ రోడ్ పటాన్ చెరువు మీద నుంచే పోతుంది. ఔటర్ రింగ్ రోడ్కు మెట్రో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మన మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు డెఫినెట్గా మెట్రో వస్తుంది. దాంతో చాలా లాభం జరుగుతుంది. రాబోయే రోజులలో టోటల్ ఔటర్ రింగ్ రోడ్ కూడా మెట్రో వచ్చేస్తే అసలు పటాన్ చెరువు దశనే మారిపోద్దని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇక్కడ అమీన్పూర్లో ఒకప్పుడు 15-20 కాలనీలు ఉండేది, ఇవాళ 200 కాలనీలు వచ్చినాయి. 300 అయినాయా? నేను 200 అంటే మైపాలెడ్డి గారు 300 చెప్తున్నాడు. 300 అయినాయి. ఎందుకంటే ఇది పటాన్ చెరువు నియోజకవర్గం, మన కుత్బుల్లాపూర్ లాగానే ఇదొక మినీ ఇండియా. ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి మనుషులు ఉంటారు, మనకు ఉత్తర భారతీయులు ఉంటారు మనతో పాటు, పలానా స్టేట్ నుంచి లేరు అన్నట్టు ఉండదు, అన్ని చోట్ల నుంచి ఉంటుంది. పరిశ్రమల యజమానులు ఉంటారు, అందులో పనిచేసే కార్మికులు ఉంటారు. మీ అందరికీ పారిశ్రామిక కార్యకర్తలకు నేను ఒక మాట మనవి చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ రాజ్యం ఎట్లుండే ఇప్పుడు మన రాజ్యం ఎట్లా ఉంది? ఆనాడు కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, రాష్ట్రం అంతా కూడా పెద్ద బాధ, ఆకలి చావులు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకునే రైతులు, బతకబోయి వలసబోయేటువంటి బిడ్డలు, మహబూబ్ నగర్ మన నారాయణ ఖేడ్ వీళ్ళంతా కూడా ఎండాకాలం వస్తే బతకబోవుడు, హైదరాబాద్లో ఆటోలు నడుపుడు, ఇదంతా కూడా మీరు చూసినారు, మీకు తెలియని విషయం కాదు. మీ అందరూ నేను ఒకటే కోరుతా ఉన్నా, పటాన్ చెరువు పారిశ్రామిక వాడ. కాంగ్రెస్ రాజ్యంలో ఎన్నడూ కూడా కరెంటు చక్కగా రాకపో, నాకు చాలామంది కార్మికులు చెప్పారు, ఇవాళ మీరు 24 గంటల కరెంటు ఇచ్చుట్లా మేము 2 షిఫ్ట్లు పనిచేసుకుంటా ఉన్నాం, 10 రూపాయలు మిగిలించుకొని మా ఇళ్ళల్లో కూడా పంపుతున్నాం సార్ అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే కరెంటు బాగా రావడం వల్ల ఆ యజమానులు ఉత్పత్తి పెంచుతూ ఉన్నారు, వాళ్ళు లాభపడతా ఉన్నారు. పోటీ చేసుకొని కార్మికులు కూడా డబుల్ డ్యూటీ చేసుకొని ఉత్సాహవంతులైన వాళ్ళు సంపాదించుకుంటా ఉన్నారు. ఇది ఇంకా పెరుగుతుంది, ఇది ఇవ్వలాపినా ఆగదు. ఈ పరిశ్రమలు కాలుష్య రహిత పరిశ్రమలు, ఎందుకంటే మన పాశమైలారంలో కూడా కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి
అక్కడ కూడా కాలుష్యాన్ని తగ్గిస్తా ఉన్నాం. అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఒకటి తర్వాత ఒకటి. మీరు హైదరాబాద్లో అంతర్భాగమైనారు కాబట్టి మీ గురించి ఎప్పుడు నిరంతరం ప్రభుత్వంలో ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి. ఆ విధంగా మొత్తం కాలుష్యరహిత పరిశ్రమలకు నిలయంగా చేసుకొని ఈ పండ్ల చెరువును మనం బాగా అభివృద్ధి చేసుకుందాం. ఇంతకుముందు ఇక్కడ ఓట్ల సంఖ్య 2 లక్షలు ఉండే, ఇవాళ 4 లక్షలకు పెరిగిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళంతా దేశం మొత్తం నుంచి వచ్చాను, ఎక్కడెక్కడి నుంచో వచ్చాను. మహిపాల్ రెడ్డి గారు కొన్ని కోరికలు కోరినారు. మీరు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఒక 3 అడిగినారు, మాకు ఆర్డీఓ ఆఫీస్ కావాలి, ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కావాలి, సంగారెడ్డి దాకా పోతున్నాం, అట్లే ఒక ఐటీఐ కాలేజ్ కావాలన్నారు. ఆ రోజు నేను చేస్తా అని చెప్పిపోయినా తెల్లారే జీవో ఇష్యూ చేసినాం, ఆఫీసులన్నీ వచ్చేసినాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మేము ఢిల్లీకి గులాములం కాదు. మాకు ఢిల్లీలో ఎవడు బాస్ ఉండడు. మాకెవరు బాసులు అంటే మీరే, తెలంగాణ ప్రజలే మా బాసులు. మమ్మల్ని ఎవరు నిర్దేశించ మమ్మల్ని ఎవరు నిర్దేశిస్తారు? మాకు ఆదేశం ఎవరు ఇస్తారు? మీరే ఇస్తారు, ప్రజలే ఇస్తారు. ఆ రోజు నేను వచ్చినా మీరు కోరినారు, తెల్లారే మంత్రి హరీష్ రావు జీవో తీపించి మీకు పంపించడం జరిగింది. ఈ రకంగానే అన్ని పనులు కూడా ఉంటాయి. ఇంకొక మాట నేను మీతో మనవి చేస్తాను, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత సామాన్య ప్రజలను, రైతాంగాన్ని, అందరినీ కాపాడడానిక ఆలోచన చేసినాం. 2014 ఎన్నికలకు ముందు తెలంగాణ భవన్లో కూర్చున్నాం, మేనిఫెస్టో రాస్తున్నాం, ఎలక్షన్ ప్రణాళిక, గెలిస్తే ఏం చేస్తామని ప్రజలకు చెప్పాలి కాబట్టి. నేను మాట్లాడిన వాళ్ళతో గవర్నమెంట్ పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి, ఎందుకోసం ఇస్తారు? ఎందుకంటే మీరందరూ చూసినారు కాంగ్రెస్లో 200 రూపాయల పెన్షన్ ఇచ్చారు, అది దేనికి సరిపోతుంది? 200 రూపాయలు దేనికి కూడా సరిపోదు. మరి మనం తమాషాకి ఇస్తున్నామా, చెక్కులు గింతలు పెట్టడానికి ఇస్తున్నామా, దానికి అర్థం పరమార్థం ఉందా అని అడిగిన నేను. మీరు ఏం కోరుతున్నారు సార్ అన్నారు వాళ్ళు. నేను ఒకటే చెప్పిన, సమాజంలో అందరు ఒకరాగా ఉండరు, కొంతమంది అనుకోకుండా విధివంచితులవుతారు. ఒక అమ్మాయికి భర్త చనిపోతే ఆమెకు ఇబ్బంది రావచ్చు, ఒక అమ్మాయి భర్త వదిలేస్తే ఒంటరి మహిళ కావచ్చు, అట్లనే ముసలివాళ్ళు వృద్ధులైన వాళ్ళకు ఆలన పాలన ఉండవచ్చు లేకపోవచ్చు. భగవంతుని దయవల్ల ఈరోజు మంచిగున్నాం మనం. ఇవాళ వరకు దేవుడు కాపాడండి. ఒక యాక్సిడెంట్ అయితే మనకు ఒక కాలు చేయి పోవచ్చు, మనకు కూడా వికలాంగులం కావచ్చు. ఇట్లా అనుకోకుండా ఎవరైతే విధివంచితులైతారో వాళ్ళు మన సాటి మనుషులే కాబట్టి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. మరి ఏం కావాలి సార్ మీకు అన్నారు. నేను ఒకటే మాట చెప్పిన, పెన్షన్ ఇస్తే మనం ఎవరికైతే ఇస్తామో వాళ్ళు ఎవరికి మోతాదు లేకుండా బిర్యానీ తినకుండా పర్వాలేదు, కానీ 2 పూటల మీద పప్పో పులుసో తిని ఇంకోని అడుక్కునే పరిస్థితి లేకుండా ఉండాలి అని చెప్పిన. దాంతో వాళ్ళు లెక్కలు పెట్టినారు అధికారులు, ఉప్పుకి ఇంత అవుతుంది, పప్పుకి ఇంత అవుతుంది, చింతపండుకి ఇంత అవుతుంది, లెక్క పెట్టి 600 ఇద్దాం సార్ చాలన్నారు. నేను చెప్పిన ఈ పేదవాళ్ళ దగ్గరనే కూసరన్నావా, ఒక 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం. సంపద పెంచినాం రాష్ట్రంది, మళ్ళా 2వ టర్మ్కి వచ్చేటప్పటికీ దాన్ని 2000 రూపాయలు చేసినాం. నేను ఇవాళ సంతోషంగా మీ మధ్య ప్రకటిస్తా ఉన్నా, తప్పకుండా దాన్ని ఈ వచ్చే టర్మ్లో 5000 రూపాయలు తీసుకొని పోతామని చెప్పి నేను ప్రకటిస్తా ఉన్నా. ఇట్లా అనేక కార్యక్రమాలు మీరు చూసుకున్నట్టయితే ఒక మానవీయ కోణంలో, ఇలా పల్లె అయితే పల్లె దవాఖాన, బస్తీ అయితే బస్తీ దవాఖాన, హైదరాబాద్లో ఇంతకుముందు ఉస్మానియా, గాంధీ దాపా ఇంకోటి లేకుండే ఇలా బ్రహ్మాండంగా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి. నిమ్స్లో కూడా ఇంకో 2000 పడకల కోసం దాన్ని విస్తరిస్తూ ఉన్నాం, ఎర్రమంజిల కాలనీ జాగా అంతా ఇచ్చి. ఈ రకంగా వైద్యం కానీ విద్య కానీ, విద్య కోసం మనం రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం, అన్ని వర్గాలకు పెట్టుకున్నాం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం. ఇప్పుడు ఈ మధ్య నన్ను ఓసీలు కూడా అడిగినారు, నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఓసీ పేద పిల్లలకు కూడా రెసిడెన్షియల్ స్కూల్ పెడతామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా సమాజానికి హితం చేసేటువంటి మంచి కార్యక్రమాలు
చాలా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. రాష్ట్రాన్ని మంచి పద్ధతిలో తీసుకుపోతే బ్రహ్మాండంగా పెట్టుబడులు వస్తా ఉన్నాయి, రాష్ట్రానికి పరిశ్రమలు వస్తా ఉన్నాయి, విదేశాలలో ఉన్న కంపెనీలు వస్తా ఉన్నాయి, ఐటీ రంగం కూడా బ్రహ్మాండంగా విస్తరిస్తా ఉంది, మన రాష్ట్రం ముందుకు పోతుంది. నేను మీ అందరికి ఒక మాట గర్వంగా తెలియజేస్తా ఉన్నా, 14లో రాష్ట్రం వచ్చినప్పుడు రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలో మన ర్యాంకు 19-20 ఉండే. ఈరోజు మీరందరూ పడే తిప్పలకు, మేము చేసే కృషికి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే ఇవాళ దేశంలో తెలంగాణ తలసరి ఆదాయంలో నంబర్1 స్టేట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇట్లా అనేక కోణాలలో పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ అంటే తలసరి విద్యుత్ వినియోగం, దాంట్లో కూడా దేశంలో తెలంగాణ నంబర్1 స్థానంలో ఉందని నేను మనవి చేస్తా ఉన్నా. ఆనాడు 1100 యూనిట్లుంటే ఇలా 2200 యూనిట్లుంది. ఈ రకంగా మంచి క్వాలిటీ పవర్ సప్లై చేస్తూ ఉన్నాం. యాదాద్రి థర్మల్ స్టేషన్ కంప్లీట్ అవుతా ఉంది నల్గొండ జిల్లాలో. ఒకసారి అది అయిపోయిందంటే ఇంకో 4000 మెగావాట్ల విద్యుత్ మనకు వస్తూ ఉంది. మనం మిగులు రాష్ట్రం అవుతాం. మన రాబోయే పరిశ్రమలకు కానీ, గృహ అవసరాలకు కానీ, వ్యవసాయ అవసరాలకు కానీ బ్రహ్మాండంగా దాన్ని వాడుకుంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము ధరణి తీసేస్తాం, రైతు బంధు వేస్ట్ ఇస్తున్నాడు కేసీఆర్, 3 గంటలే కరెంట్ ఇస్తాం అంటే పరిశ్రమలకు కూడా మళ్ళీ కోత పెడతారు. ఇలా కర్ణాటకలో ఏం గతి అయింది కాబట్టి జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మళ్ళీ పవర్ హాలిడేలు, పవర్ కట్లు వస్తే నష్టపోయేది మనమే. మన పటాన్ చెరువు లాంటి ప్రాంతం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను మీ అందరినీ ప్రార్థించేది మంచిగా ఆలోచించి మీరు నిర్ణయాలు చేయండి. ఇప్పుడు ఇక్కడ ఇంకో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అసైన్డ్ భూములను తీసుకుంటుంది గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారు. అది శుద్ధ తప్పు. ఈ దఫా గెలిచిన తర్వాత అసైన్మెంట్ భూములకు వాళ్ళకు కూడా పట్టా ఇచ్చేసి వాళ్ళకు కూడా అధికారాలు ఇస్తామని మనవి చేస్తా ఉన్నారు.